తెలుగు విశేషాలు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గృహప్రవేశం చేసేటప్పుడు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం ఆనవాయితీగా ఉంటుంది ఈ క్రమంలోనే నూతన గృహప్రవేశం చేసే సమయంలో తప్పనిసరిగా ఇంటి ఆడపడుచు ఇంటిలో పాలు పొంగించాలి అనే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు ఇలా తమ ఇంటి ఆడపడుచును మన ఇంటికి ఆహ్వానించి వారి చేత పాలు పొంగించడం ఆనవాయితీ అయితే అందరికీ ఆడపడుచులు ఉండరు అనే విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఆడపడుచు లేనివారు పాలు ఎవరితో పొంగించాలనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది ఈ క్రమంలోనే ఆడపడుచు లేనివారు గృహప్రవేశం సమయంలో పాలు ఎవరి చేత పొంగించాలి అనే విషయానికి ఎవరి చేత పొంగించాలి అనే విషయానికి వస్తే మన ఇంటిలో ఎవరైనా పెద్ద ముత్తైదువ ఉంటే వారి చేత పాలు పొంగించడం శుభప్రదం అంతేకాకుండా మన ఇంటిలో మన బంధువులలో మనకు వరుసకు ఆడుపడి చెయ్యే వారి చేత కూడా ఈ విధంగా పాలు పొంగించవచ్చు ఈ విధంగా వారి చేత పాలు పొంగించడం కూడా శుభమే అని పండితులు శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మన ఇంట్లో అలాంటి వారు ఎవరూ లేనప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే తప్పనిసరిగా మన బంధువులే మన ఆడపడుచులు ఇంట్లో పాలు పొంగించాలి అని నియమం లేదు ఎవరైనా భక్తి శ్రద్ధలతో అంతా శుభమే జరగాలని భావిస్తూ పాలు పొంగించేవారైతే చాలు అలా మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఉన్నా లేదా చుట్టుపక్కల వరుసకు వారి చేత అయినా కూడా ఇలా పాలు పొంగించి గృహప్రవేశం చేయవచ్చని శాస్త్రం చెప్తోంది పాలు పొంగించే సమయంలో తప్పనిసరిగా ఆడపడుచు ఉండాలనే నియమం లేదు ఉన్నవారు వారి చేత పాలు పొంగించాలి ఒకవేళ ఆడపడుచులు లేరు అనేవాళ్లు ఈ విధంగా వరుసకు ఆడపడుచెయ్యే వారి చేత పాలు పొంగించడం ఎంతో మంచిది మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి